సో నాతో పాటు శ్రీ విష్ణు ఉన్నారు. సో ఈరోజు స్వాగ్ రిలీజ్ అయింది. సో అనుకున్నట్లుగానే సినిమా హిట్ కొట్టింది. సో ఆయన ముందు నుంచి కూడా చెప్తున్నారు సినిమా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఒకసారి ఆయనతో మాట్లాడతాం. సో సార్ ఎలా రియాక్ట్ అవుతారు ఫస్ట్? హ్యాపీ అండ్ వెరీ 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 హ్యాపీ. మేము ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారనుకున్నాను, ఆ రెండు రోజుల ముందు నేను ప్రత్యేకంగా వీడియో పెట్టి మరీ చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇది అవుతుంది. ఎస్పెషలీ లేడీస్లో, ఫ్యామిలీ లేడీస్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అది ఇంకా పెరుగుతుందనే, రేపు ఇంకా పెరుగుతుందని రోజు రోజుకి గట్టిగా నమ్ముతుంది. అయితే విష్ణు గారు, ఈ సినిమాలో మీరు ప్రసారి చేసిన ప్రతి సినిమా ఎక్స్పెరిమెంటల్గానే ఉంటుంది, కానీ ఈసారి మీరు క్యారెక్టర్స్తో ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 6 క్యారెక్టర్లు మీరే చేయడం జరిగింది. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ గెటప్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ మేకప్. సో దీని గురించి ఒకసారి చెప్తారా మా ఆడియన్స్కి? అంటే అన్నీ సేమ్ చేసి రెగ్యులర్ గెటప్లో ఉండి చిన్న మోనోటోనస్ వచ్చింది. అది బ్రేక్ చేయడానికి ఏదైనా క్రేజీగా దొరికితే చేద్దామని ఎప్పటి నుంచో ఉంది ఉద్దేశం. లక్కీగా దొరికింది. దట్టు అన్ని పాత్రలు దొరకటం ఒక 3-4 సినిమాల వరకు, మళ్ళీ ఇంక పెద్ద వేరియేషన్ చూపించక్కర్లేదు. సో మళ్ళీ ఆ టైంకి ఇంకా ఏమన్నా ఎగ్జైటింగ్ స్క్రిప్ట్ అలాంటి కాస్ట్యూమ్తో ప్లే చేసే ఇది దొరికితే మాత్రం డెఫినెట్గా చేస్తానండి. నాకు ఇంట్రెస్ట్ బేసిక్గా. సో ఈ సినిమా మాట్లాడితే మేకప్, మీ క్యారెక్టర్స్తో పాటు డైలాగ్స్ కూడా అంతే వాల్యూ ఉందండి. ఆ ప్రాసలు కావచ్చు, లేకపోతే ఆ తికమక్క పెట్టే ఆ ఇది కావచ్చు. ఆ తెలుగు ఆడతారు కదండి, అది ఆట కొంచెం మాట్లాడి అలా మాట్లాడాలన్నమాట. ఆ తెలుగుని మనం, ఆ రిధమ్ని నాకు అది తెలుసు. నేను వన్స్ తెలుగు మాట్లాడటం స్టార్ట్ చేశానంటే ఆపోజిట్లో తెలుగు మాట్లాడటం వచ్చేవాళ్ళు కనుక నాతో ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ హసిత్ కానీ వివేక్ కానీ మేము ఉన్నామంటే ఇంకా అదో రకం దీంట్లోకి వెళ్ళిపోతాం. మీకు సగం మాటలు కూడా అర్థం అవ్వమాట. అంత ప్యూర్ తెలుగు మాట్లాడుకుంటే నాకు తెలుగు బాగా ఇష్టం. తెలుగు మాట్లాడటం ఇష్టం, తెలుగు తడుముకోనండి నేను. నాకు పదాలు అలా వస్తూ ఉంటాయి, ఎందుకో తెలియదు, మేబీ ఇష్టం వల్ల. సో ఆ మాటలు కొంచెం అలవాటు ఉన్నాయి నాకు. కాకపోతే మిగతా ఆర్టిస్టులు అందరూ ఈ అందరూ ఫ్రెండ్సే, రవిబాబు గారు వీళ్ళందరూ ఎక్కడ దొరికాడు నీకు అసలు హసిత్ గారు అంటే, ముందు రాజరాజ్ చేసావు ఆయన కూడా, అటు తెలుగు తిరగట్లేదు, ఆ డైలాగ్ తిరగట్లేదు, ఈ డైలాగ్ తిరగట్లేదు, ఇదే కావాలంటాడు, డబ్బింగ్లో మార్చుకోవచ్చు కదా మనం చెప్పు కొంచెం అంటూ ఉండేవారు అనమాట. అలా సరదాగా ఉండేది కాబట్టి బాగానే చెప్పేసేవాళ్ళం ఆ డైలాగ్లన్నీ. సో ఈ ఈ సినిమా విషయానికి వస్తే ఆర్టిస్ట్గా మీకు ఎన్ని మార్క్స్ వేసుకుంటారు, మీకు ఎంత సాటిస్ఫై అయింది ఇన్ని క్యారెక్టర్స్ చేయడం వల్ల? నేను సాటిస్ఫై అయ్యానండి, అది చేస్తున్నప్పుడే సాటిస్ఫై అయిపోయా. మీరు సినిమా చూసారు కాబట్టి ఆ ఏయాతి సీన్ ఏదైతే ఉంటుందో, ఆ స్నానం చేసే సీన్, అది షూట్ ఫస్ట్ డే దాంతో స్టార్ట్ చేసాం. సో అంటే ఆ కథని ఎక్కించుకొని క్యారెక్టర్ నేను ప్రిపేర్ అవ్వకపోతే సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ అంటున్నారు ఇప్పుడు, అది ఎస్పెషలీ పర్ఫార్మెన్సెస్ ఆ సీన్లో నాది కానీ మా ఆడది కానీ బొడ్డోడది కానీ. బట్ అది అలా చేయడానికి కారణం కూడా కాన్ఫిడెన్స్ అండి. ఫస్ట్ నుంచి, ఫస్ట్ డే నుంచి క్యారెక్టర్లో ఉండటం జరిగింది అంతే. ఈ సినిమా పర్టికులర్గా ఒక 2-3 డైలాగులు ఉన్నాయండి, ఇందులో ఎన్టీఆర్ గారి పాట కూడా మీరు పాడటం జరిగింది. సో దాని గురించి ఒకసారి చెప్పండి, తర్వాత డైలాగుల గురించి మాట్లాడండి. ఆ పాట రిలీజ్ అయినప్పుడు రోజుకి 30-40 సార్లు రోజు ఇంటానే ఉండేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళినా అదే వచ్చేది. సో పొద్దున్న లేచి డబ్బింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇంకా మనకి అప్పుడు పాట రిలీజ్ అయిన 1-3-4 డేస్ అనుకుంటా. ఆ పాట అది పెద్ద హిట్ కాబట్టి అందులో ఎన్టీఆర్ గారు తవ్వటం, అనిరుద్ధ్ ఆయన తవ్వటం, ఈయనని ఎందుకో పాడుతుంటే ఇలాంటి పాట పాడొచ్చు కదా అందరు మా డబ్బింగ్ ఆవిడి. సో పాడాను చిన్న ఊరినే, థియేటర్కి వచ్చిన వాళ్ళకి చిన్న ఇది కింద ఉండటానికి. సో ఈ స్క్రిప్ట్లో డైలాగులు మీరెంతవరకు ఏమన్నా వేలుపెట్టడం జరిగిందా, రాయటం జరిగిందా, సజెషన్ ఇవ్వడం జరిగిందా, అప్పటికప్పుడు స్పాట్లో ఇంప్రూవైజ్ చేయడం జరిగింది? లేదు లేదు లేదు, డైలాగ్ అయితే ఒకడు కూడా హసిత్ రాసింది ఏం మార్చలే. ఎందుకంటే అక్కడే ప్యూరెస్ట్ ఫామ్ ఉండేది, ఇంకా దానికి మించి మనం ఇంకా మంచిగా చెప్దాం లేదా ఇలా చెప్దాం అంటే లేదా, మనోడు రాసుకోవటం చాలా ప్యూర్గా రాసుకుంటాం. ఓకే సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.